ఇంటికి రోజు వందల సంఖ్యలో అతిథులు వస్తారు. ఒకరోజు రెండు రోజులు కాదు, నిత్యం వచ్చి కడుపు నిండా తింటారు. ఇలా తింటుంటే ఆ యజమానికి కడుపు నిండిపోతుంది. ఇలా 15 ఏళ్లుగా జరుగుతోంది. ఇంతకీ ఎవరు అతిథులు, ఎందుకు అతని ఇంటికి వస్తున్నారు తెలియాలంటే ఇది చూడాల్సిందే. చీకటిని చీల్చుకుంటూ భానుడు లేలేత కిరణాలు తాకుతుంటే, పక్షులు కిలకిలా రావాలతో మేలుకొల్పుతుంటే ఆ అనుభూతే వేరు. గిరిజనులకు, పల్లె ప్రాంత ప్రజలకే సొంతం అనుకుంటున్న పక్షుల కిరకిలా రావాలు పట్టణవాసిని పలకరిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో రామచిలుకలు, పావురాలు ఆ కుటుంబీకులను ముచ్చటిస్తున్నాయి. ఇంటి యజమాని ఆహారవేళలు తప్పుతాయేమో గాని ఆ మూగజీవాలకు అందించే ఆహార గింజల విషయంలో క్షణమైనా ఆలస్యం చేయడం లేదు. 20 సంవత్సరాల క్రితం వరకు లక్ష్మీనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు నలుగురే. కానీ ఈ పక్షులతో అనుబంధం ఏర్పడ్డాక వాటిని ఇంటి సభ్యులుగానే చూసేంతగా అల్లుకుపోయాయి. 15 సంవత్సరాలుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండా లక్ష్మీనారాయణ రెడ్డి ఆహారం అందిస్తున్నారు. చూడచక్కని చిలుకలు, కిచకిచమంటూ శబ్దాలు చేసే పిచ్చుకలు, పావురాలు, ఇలా రకరకాల పక్షులను చూడాలంటే ఏ జంతు ప్రదర్శనశాలకి వెళ్ళవలసిందే. ఆ కుటుంబం మాత్రం పక్షులకి ఆతిథ్యం ఇస్తూ అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది కేవలం ఈ ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టుపక్కల వారికి వీటి పలకరింపు లేనిదే సూర్యోదయం కాదు. పరిసర ప్రాంతవాసులకు పక్షుల రాకపోకలే గడియలు గుర్తు చేస్తూ ఉంటాయి. వందలాది పక్షులు పచ్చని తివాచీ పరిచినట్టు మేడ మీద కనిపిస్తుంటే ఇరుగు పొరుగు వారు ముచ్చట పడని రోజంటూ లేదు. ఎవరికి మనసు కాస్త చికాకుగా అనిపించినా ఒక్కసారి వాటిని వీక్షించాక సాధక బాధకాలన్నీ మటుమాయమైపోతాయని స్థానికులు అంటున్నారు. రామచిలుకలు, పావురాలతో 15 ఏళ్లుగా విడదీయరాని అనుబంధం ఏర్పడిందని, మొదట్లో 2-3 చిలుకలకు కొన్ని బియ్యం గింజలు వేసేవాడినని, కొన్ని రోజులకు చిలుకలు గుంపుగా రావడం మొదలైందని లక్ష్మీనారాయణ రెడ్డి అంటున్నారు. రోజు పక్షుల కిలకిలారావాలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్తున్నారు. ఇది 2006 అరౌండ్ ఆగస్టు సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యాయండి. చిలుకలు ఒక 2 రామచిలుకలు వచ్చాయి మేడ మీదకి. ఏదో మేము ఇలాగా ఈవినింగ్ మార్నింగ్ 7 o'clock అలాగా మొక్కలు చూడడానికి వస్తే వచ్చాయి. సో అందంగా ఉన్నాయి, ఏమన్నా తింటాయేమోనని బియ్యం తీసుకొచ్చేసామండి ఒక పిడికిడే. అవి వస్తే అవి తినేసి వెళ్ళిపోయాయి. మళ్ళీ మరుసటి రోజు కూడా అట్లాగే వచ్చాయన్నమాట. సో మళ్ళీ వేస్తాం, బియ్యం తిన్నాయి. అలాగా ఒక వారం రోజులకి మెల్లగా పెరుగుతూ వచ్చాయి అవి. 2 చిలుకలు 4 6 అలా పెరిగాయి. సో దాంతోపాటు మేము బియ్యం కూడా కొంచెం వాటికి సరిపడా కొంచెం ఎక్కువ వేసాం. సో అవి ఎక్కువ వేయడంతో మళ్ళీ ఇంకా చిలుకలు పెరుగుతూ వచ్చాయి. సో అవి అలా బియ్యం పెంచుకుంటా వెళ్ళాము, దాంతోపాటు రామచిలుకలు కూడా పెరుగుతూ వచ్చాయండి. సో అలాగా కేజీ బియ్యం 2 కేజీలు 3 కేజీలు అలాగ దగ్గర దగ్గర 5 6 కేజీలు దాకా వేసేవాళ్ళం అంట మార్నింగే. అన్ని చిలుకలు వచ్చేసాయి, తినేసి వెళ్ళిపోతూ ఉండేవి. కొన్ని మాత్రం ఉంటుంటాయి అరౌండ్ 1 o'clock దాకా, కొన్ని ఒక 10 చిలుకలు అలాగ చెట్ల మీద కూర్చో ఉంటాయి. సో ఈ టైంకి మళ్ళీ మధ్యాహ్నం పావురాళ్ళు రావడం మొదలెట్టాయి అన్నమాట. 1 o'clock దాకా కొన్ని ఒక 10 చిలుకలు అలాగ చెట్ల మీద కూర్చో ఉంటాయి. సో ఈ టైంకి మళ్ళీ మధ్యాహ్నం పావురాళ్ళు రావడం మొదలెట్టాయి అన్నమాట. 1 o'clock పావురాళ్ళకు కూడా వస్తూ ఉంటే బియ్యం వేస్తూ ఉన్నాం పావురాళ్ళకు కూడా. అవి అలాగే తింటా ఉన్నాయి. కొన్ని తక్కువ వచ్చేటి మెల్ల సంఖ్య అవి కూడా తీసుకురావడం పెరిగాయి. సో వాటికి వేస్తూ ఉన్నాం. మళ్ళీ 3 o'clock 3:30కి రామచిలుకలు కూడా మళ్ళీ రావడం మొదలెట్టాయి. సో మళ్ళీ ఈవినింగ్ కూడా వేయడం మొదలెట్టాం. సో అవి కూడా ఇప్పుడు అలాగే సంఖ్య తక్కువగా వచ్చి మెల్ల పెరుగుతూ వచ్చాయి అన్నమాట. అవి కూడా ఇంచుమించు ఒక 200 250 దాకా వచ్చేసేవి. మొత్తం వేస్తూ ఉండే, తింటా ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉండేవి అంతే. ఏదో డిస్టర్బెన్స్ అయితే ఉన్నప్పుడు సౌండ్ కానీ ఇంకేదన్నా ఏదైతే ఎగిరిపోతాయి. ఈవెన్ వర్షం వచ్చినప్పుడు కూడా వస్తూ ఉంటాయి, వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. శుభ్రం చేస్తే తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక 5-10 నిమిషాలకు కూడా.
సో ఇది చేస్తా ఉన్నామండి మాకే. సో ఈ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి అవి మన ఇదే మనం ఏదో సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఇట్లాగా. మరి అవి మనం ఏదో వేస్తున్నాం ఫుడ్ తింటున్నాయి అవి సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాయి. అది ఒక సర్వీస్ చేసే దాంట్లోనే ఒక మనకు తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుందండి. డబ్బులు ఇవి గురించి మనమేం పెద్దగా పట్టించుకోము ఇవి. దాంతోపాటు ఇంకా మరి మిస్సెస్ వీళ్ళు కోఆపరేషన్ ఉంది. ఎప్పుడన్నా ఊరు వెళ్ళినా కూడా మా మామయ్య అత్తయ్య వాళ్ళు వచ్చి ఉండి వేస్తూ ఉంటారు. ఎప్పుడు మిస్ అవ్వకుండా ఆ ప్రొసీజర్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఇలాగ ఎన్ని ఏళ్ళుగాను, ఏ ఇబ్బంది లేదు. సో జరుగుతూ ఉందండి ఇలాగా. సో అది దాని గురించి మనంత సర్వీస్ అంతే, అంతకంటే ఇంకా మరి మనం ఏం లేదండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.